పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న తేజ పెట్రోల్ బంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిరసన బాట చేపట్టారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీకి పాల్పడుతున్నారని తక్షణమే అంతర్జాతీయ అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. మోడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలకు మానవత్వం లేదని ప్రజలను దోచుకోవడం పెంచుకోవడం పంచుకోవడమే అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ గారు ఉన్నారు. ఆయన గారికి తెలిసిన ప్రయత్నం చేద్దాం, చెప్పండి, ఈ నిరసన బాట ఎందుకు చేపట్టారు? ప్రధానమైన మీ డిమాండ్స్ ఏంటి? ఇందులో రహస్యం ఏముంది? రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ప్రజల ఆదాయం తగ్గుతూ ఉంది, కష్టం పెరిగింది, అడిగే వాళ్ళు లేరనే ఒక దమ్ము ధైర్యంతో నాకు దుర్మార్గంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి, మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం ఈ కార్యక్రమం. తక్షణం మీరు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, ప్రజలను దోచుకునేది ఆపేయాలి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈ దోపిడీ ఏంటిది? కాబట్టి తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన. అసలే ప్రజలు కరోనాతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క లీటర్ 101 రూపాయకి చేరిపోయింది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇలాంటి రేట్లు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఈ పెట్రోల్ ధరలు తగ్గించకపోతే? ఈ పెట్రోల్ ధరలు తగ్గించకపోయినా, ప్రజల దోపిడీని ఆపకపోయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బజార్లో నిలబెడతాం. కరోనా కట్టడితో కరోనా రూల్స్ పేరు చెప్పి కరోనా భయపడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కడుపు మన్నప్పుడు ఇవన్నీ ఏమీ అడ్డం రావు. ఆ కడుపు మండక ముందే తగ్గించమని కోరుతా ఉన్నాం. అసలు సిగ్గు లేదా ఆఖరికి జనం ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ పరిపాలనలో ఉన్న వాళ్ళకి. అన్ని రాష్ట్రాలు బోర్డులు పెట్టాయి మా దగ్గర 2 రూపాయలు తక్కువ, 3 రూపాయలు తక్కువ అని. ఆలోచించుకోవాలి రాష్ట్రం యొక్క మర్యాద ఎట్లా పోతా ఉందో బార్డర్లలో. కనుక ప్రజలపైన భారం తగ్గించండి. 20 రూపాయలు తగ్గించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, 20 రూపాయలు ఆయన మోడీ గారు తగ్గించవచ్చు. 50-60 రూపాయలు డీజిల్ ఇవ్వచ్చు ఈరోజు ఆఖరి. కాబట్టి కడుపు మండే కాలం రానివ్వద్దని కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు. ఆయన గడికి తెలిసిన ప్రయత్నం చేద్దాం, చెప్పండి, ప్రధానంగా అసలు కరోనా మహమ్మారితో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు, దీని గురించి ఏం స్పందిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ 2 పార్టీలకు, బీజేపీ పార్టీకి, జగన్ పార్టీకి, ఈ 2 పార్టీలకు మానవత్వం అనేది లేదు. వీళ్లకు ఇంతసేపు వచ్చేసి ప్రజలను దోచుకోవడము పెంచుకోవడము పంచుకోవడమే వీళ్ళ పని. ఒకవైపు మీరు చెప్పినట్లు కరోనా నేపథ్యంలో పనులు లేక లాక్డౌన్ వలన, కర్ఫ్యూ వలన ప్రజల చేతిలో చిల్లిగవ్వలేక అవస్థపడుతూ ఉంటే ధరలు తగ్గించాల్సింది పోనిచ్చేసి అమాంతంగా, అమానవీయంగా, అసాధారణ రీతిలో పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు పెంచడం అనేది ఇది చాలా దుర్మార్గం. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర $108 ఉంటే ఇక్కడ లీటర్ పెట్రోల్ 70 రూపాయలకు, లీటర్ డీజిల్ 50 రూపాయలకు ఇచ్చాం. ఈరోజు అక్కడ $61 ఉంది. అలాంటిది ఇక్కడ పెట్రోల్ డీజిల్ సెంచురీ దాటినాయి. కాబట్టి మా డిమాండ్ ఏమంటే 5 డిమాండ్లు. నంబర్ 1, మోడీ గారి ప్రభుత్వము పెంచిన సెంట్రల్ ఎక్సైజ్ను ఉపసంహరించుకోవాలి. 2వది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదనపు వ్యాటును ఉపసంహరించుకోవాలి. 3, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధించిన రోడ్డు సెస్సును ఉపసంహరించుకోవాలి. 4, చమురు కంపెనీలు ధనదాహాన్ని తగ్గించుకోవాలి. 5, పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ను జిఎస్టీ పరిధిలోకి తేవాలి. ఇది మా డిమాండ్లు ఈరోజు నిరసన సందర్భంగా. అసలే కరోనా మహమ్మారితో పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతంగా పెంచేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సైద్రమ్తులతో షబ్బీర్ వంటివి న్యూస్, కడప.